Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP vennulo unuku puttistunna Andhra Jyothi. Andhra Jyothi patrikanna ABN channel anna TDP ki mana ane bhavana. Anduku tagattugane aa patrikalo channel lo vaartha kadanalu pracharitam kavadanto paatu prasaram avutu untayi. అలాంటి పత్రికలో టార్గెట్ టీడీపీ శీర్షికతో ప్రచురించిన కథనం ఆ పార్టీలో ఉణుకు పుట్టించేలా ఉంది. సహజంగా టీడీపీకి నష్టం కలిగించే అంశాలకు ఆ పత్రికలో చోటు ఉండదు. అలాంటిది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొత్తగా నియామకమైన నేపథ్యంలో దాని వెనుక బీజేపీ వ్యూహం ఏంటో విస్తీకరిస్తూ రాశారు. ఈ కథనం ప్రకారం టీడీపీకి ఇక నూకలు చెల్లినట్లే. ఒకసారి ఈ కథనాన్ని విశ్లేషించినట్లయితే పశ్చిమ బెంగాల్ త్రిపురలో మాదిరిగా రాజకీయ వ్యూహానికి బీజేపీ తొలి అడుగు కన్నా లక్ష్మీనారాయణ ప్లేస్లో సోము వీర్రాజును తీసుకొచ్చారనేది వార్త సారాంశం. త్రిపురలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అక్కడ సిపిఎంను దెబ్బతీయడమేనని, అలాగే పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్న ప్రతిపక్ష సిపిఎంను కూకటి వేళ్లతో సహా పికిలిస్తూ శూన్యం చేయడం వల్లే బీజేపీ బలపడుతోందని, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుందని రాసుకొచ్చారు. ఆ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఫార్ములానే ఏపీలో కూడా అమలు చేయడానికి, ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీని బలహీనపరచాలనే ఎత్తుగడలో భాగంగా ఆ పార్టీ అంటే ఒంటి కాలిపై లేచే సోము వీర్రాజే సరైన నాయకుడిగా బీజేపీ భావించిందని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. రాజధానికి అనుకూలంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి ఫిబ్రవరిలో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారని, దానిని బీజేపీ అధిష్టానం బ్రేక్ వేసిందని కథనంలో పేర్కొన్నారు. జగన్ మూడు రాజధానుల ఆకాంక్షకు వ్యతిరేకంగా కన్నా వెళ్లడం కూడా అధిష్టానం ఆగ్రహానికి గురైందని రాసుకొచ్చారు. ఈ కథనంలో మరీ ముఖ్యంగా సుజనాతో దోస్తీ, చంద్రబాబు డబ్బులిచ్చి లక్ష్మీనారాయణతో మాట్లాడిస్తున్నారని, విజయసాయిరెడ్డి పదే పదే చేసిన ఆరోపణలు కూడా ముప్పు తెచ్చాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారంటూ రాశారు. సోము వీర్రాజు నియామకం అప్పటి నుంచి ఇక టీడీపీకి గడ్డు రోజులే అనే అభిప్రాయం మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. దాన్నే మనసు కష్టమైన ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు తన మనుషులను కొందరిని బీజేపీలోకి పంపించి సీట్లు ఇప్పించారని వీర్రాజు ఆరోపించడాన్ని బట్టి బీజేపీలోకి వలస వచ్చిన వాళ్లపై ఆయన ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజుకు పార్టీలో బలమైన పట్టు ఉంది. తన మాట చెల్లుబాటు అయ్యేలా నిర్ణయాలు తీసుకోవడంలో చురుగ్గా ఉంటారనే పేరు ఉంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఒక రకంగా టీడీపీకి వార్నింగ్ అని చెప్పక తప్పదు. బీజేపీ వ్యూహం ఫలిస్తే మాత్రం టీడీపీ బలహీనపడడం ఖాయం.